కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో మా ఊరు మహాలక్ష్మి పథకంను వైస్ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి ప్రారంభించారు. ల్యాగల వీరారెడ్డి ఆధ్వర్యంలో మా ఊరు మహాలక్ష్మి పథకం ద్వారా రేణిగుంట గ్రామానికి చెందినటువంటి కుటుంబంలో కూతురు జన్మిస్తే 5016 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ కుటుంబాలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ల్యాగల వీరారెడ్డి మాట్లాడుతూ, ఆడపిల్ల పుడితే భారం కాదు, ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అందరూ భావించాలని, కష్టంగా కాకుండా ఇష్టంగా పెంచాలని అన్నారు. ఇక ఆడపిల్ల పుట్టిందని ఎవరూ ఇబ్బందిగా భావించవద్దని, తన సొంత ఖర్చులతో గ్రామంలో పుట్టినటువంటి 30 మంది ఆడబిడ్డలకు 5016 ఫిక్స్డ్ డిపాజిట్ అందించడం జరుగుతుందని పథకం నిరంతరం ఉంటుందని తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి ల్యాగల వీరారెడ్డికి రేణిగుంట గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇక కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎలుక అనిత, ఆంజనేయులు, మాజీ ఉప సర్పంచ్ కుంభం శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యులు సంటి సురేష్, బొంగాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో, ఒక అద్భుతమైన కార్యక్రమం. ప్రతి ఆడపిల్ల తండ్రికి, ఆడపిల్ల పుట్టినందుకు భయపడే ఈ కాలంలో ప్రతి ఆడపిల్ల తండ్రికి ఒక 5000 రూపాయలు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వడం అనేది ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక సంప్రదాయానికి తెరలేపిన ల్యాగల వీరారెడ్డి గారికి శుభాభినందనలు. అండ్ డబ్బులు ఉంటేనే సరిపోదు, చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ చెయ్యాలన్న ఒక మంచి ఆకాంక్ష, మంచి ఆశయం ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి కార్యక్రమాలు సాధ్యం. ఇంతటి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అది రేణిగుంట గ్రామస్తుల అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశాను నేను, చాలా హ్యాపీగా ఉన్నారు. అందరు తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల పుట్టినందుకు అవమానపడద్దు, ఇంకా ధైర్యంతో ముందుకెళ్ళాలి. అలాంటి ఒక ధైర్యాన్నిచ్చే కార్యక్రమం ఇక్కడ రేణిగుంటలో మొదలు కావడం చాలా అదృష్టం రేణిగుంట గ్రామస్తులది. థ్యాంక్స్ టు ల్యాగల వీరారెడ్డి గారు, థ్యాంక్స్ టు గ్రామస్తులందరికీ కూడా. ఒక 2-3 కుటుంబాలలో ఆడపిల్ల పుడితే వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడే సందర్భాలు నాకు కనబడ్డాయి. ఆ సందర్భంలో నేను ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి ఏదైనా ఒక ఆలోచన చేయాలనే ఆలోచన వచ్చింది. నాతోటి మిత్రులను, రేణిగుంట గ్రామ ప్రజలను అందరినీ విచారం చేయగా, ఏదో ఒక నా అంతు సాయంగా ప్రతి ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి 5016 రూపాయలు జమ చే ఫిక్స్డ్ చేసి అలా పెళ్లి వరకు తీయకుండా ఫిక్స్డ్ చేయాలనే ఆలోచన వచ్చింది. అదేవిధంగా ఈరోజు దాదాపు నా బిడ్డ బర్త్డే 11/6/2022 నాడు గ్రామ ప్రజల సమక్షంలో ఒక మీటింగ్లో ప్రకటించడం జరిగింది. అదే రోజు నుండి ఇంతవరకు దాదాపు 28 నుంచి 30 మంది ఆడపిల్లలు పుట్టడం జరిగింది. వాళ్ళందరికీ ఈరోజు చెక్కుల రూపకంగా, ఫిక్స్డ్ డిపాజిట్ రూపకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ నిరంతరంగా ఉంటుంది, ఈ రోజుతోనే ముగించేది కాదు. ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి రెగ్యులర్గా 5016 ఇవ్వడం జరుగుతుందని మేము ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇదే ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆపద వచ్చినా ఏమైనా అన్న నాకు ఈ బాధ ఉందంటే ఏదో నా వంతు సాయంగా చేయడం జరుగుతుంది. ఈ అంతా చేయడానికి నాకు ఈ అవకాశం కల్పించిన రేణిగుంట గ్రామ ప్రజలే కాబట్టి ఆ ప్రజలకు నేను సేవ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నా, ఇక ముందు కూడా చేస్తా. ప్రజల ఆశీర్వాదం కూడా నాపై ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నా.